మునుగోడు ఉప ఎన్నిక మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కలిసి మేనిఫెస్టోను మీడియాకు వెల్లడించారు. 500 రోజుల్లో కేంద్రం సహాయ సహకారాలతో నియోజకవర్గాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక రోడ్ల నిర్మాణం, ఐటీఐ, టెక్స్టైల్ పార్క్, మునుగోడు ఫ్లోరైడ్ సమస్యపై పరిశోధన కేంద్రం, ఇక పాఠశాలలు, ఇలా మొత్తం 25 రంగాల అభివృద్ధికి బీజేపీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సురక్షిత తాగునీటి సరఫరా కీలకం. దేశంలో గ్రామీణ ప్రాంతాలు 46%, పట్టణ ప్రాంతాలు 76% మాత్రమే సురక్షిత సాగునీరు అందుతున్నది. అలాగే దేశంలో 10 లక్షల పైగా జనాభా కలిగిన 30 పట్టణాల్లో తగినంత మేర నీటి సరఫరా జరగడం లేదు. ఈ విషయాన్ని గమనించిన నరేంద్ర మోడీ పట్టణ ప్రాంతాల తాగునీటి కల్పనకు 2015లో నర్మ్ పథకం ద్వారా ఎంపిక చేసిన 500 నగరాల్లో పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి సరఫరా, మురుగునీటి సరఫరా, నీటిపారుదల వ్యవస్థ, హరిత స్థలాలు, వరద నివారణ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో చౌటుప్పల్, చండూరు పట్టణాలను చేర్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అలాగే 2019లో జలశక్తి అభియాన్ పథకాన్ని రూపొందించి నీటి సమస్య ఉన్న 259 జిల్లాల్లో ప్రతి ఇంటికి